హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు జైదవ్ అకాడమీ ఈ వీడియోలో మనం గ్రామ వార్డు సచివాలయం త్రీ పాయింట్ జీరో అలాగే గ్రామ వార్డు సచివాలయం వాలంటీర్స్ రిక్రూట్మెంట్ అదేనండి గ్రామ సేవకు మరియు వార్డు సేవకు సంబంధించినటువంటి నోటిఫికేషన్పై హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీ అయితే ఈ వీడియోలో చూస్తాం ఎందుకంటే వన్ ఇయర్ నుంచి చాలామంది యాస్పిరెంట్స్ అయితే చాలా కఠోరంగా ప్రిపరేషన్ అయితే కొనసాగిస్తున్నారు ఎందుకంటే ఇది సింగిల్ ఎగ్జామ్ చాలా తక్కువ వ్యవధిలో రిజల్ట్స్ వస్తాయి ఉద్యోగంలో జాయిన్ అయిపోవచ్చు ఆర్థిక వెసులుబాటు ఉంటుంది ఈ ఉద్యోగం చేసుకుంటూనే ఇంకా పెద్ద ఉద్యోగాలకి గ్రూప్ వన్ గ్రూప్ టూ అలాగే సివిల్ సర్వీస్ కూడా ప్రిపేర్ అయ్యేలా ఉన్నారండి అలా ప్రిపేర్ అవ్వచ్చు మన కాళ్ళ మీద మనం నిలబడవచ్చు అని చాలామంది అభ్యర్థులంటే ఐ మీన్ నాకు తెలిసి పదిహేను లక్షల మంది పైన గత సంవత్సరం నుంచి ఎంతో ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నటువంటి నోటిఫికేషన్ ఏంటంటే గ్రామ వార్డు సచివాలయం త్రీ పాయింట్ జీరో అలాగే గ్రామ వార్డు సచివాలయం గ్రామ సేవకు వార్డు సేవక్ దీనికి సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా ప్రిపేర్ అవుతున్నారు ఈ వీడియో కనుక మీరు పర్ఫెక్ట్గా చూసినట్టయితే హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీ వస్తుంది హండ్రెడ్ పర్స్ పర్ఫెక్టు హండ్రెడ్ పర్సెంట్ మన మినిస్టర్ గారు అయితే క్లారిటీ ఇవ్వడం జరిగింది దానికి సంబంధించినటువంటి సమాచారం ఈ వీడియోలో చూద్దాం అలాగే ఎలా ప్రిపేర్ అయితే ఈ ఉద్యోగాన్ని సాధించవచ్చు ఎందుకంటే రోజు రోజు పెరిగే కొద్దిగా యాస్ ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు యాడ్ అవుతూనే ఉన్నారు ప్రతి వారికి ఉద్యోగం అనేది అవసరం జీవితంలో నిలబడాలి కాబట్టి కాంపిటీషన్ లెవెల్ అనేది చాలా ఎక్కువ పెరిగింది కాబట్టి పర్ఫెక్ట్గా ప్రతి మార్కు ఇంపార్టెంట్ అలా ప్రిపేర్ అయితే మీరు ఇప్పటివరకు ప్రిపరేషన్ చేసినట్టు దానికి ప్రతిఫలం ఫ్రూట్ఫుల్ అనేది దక్కిద్ది చూద్దాం చూడండి ఇక మనం ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మీకు ఒక చిన్న మనవి ఏంటంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి జెన్యున్ ఇన్ఫర్మేషన్ మంచి ఇది అక్కడ మీ మీకు అందిస్తుంది అలాగే ఒక లైక్ చేస్తే చాలామంది చేరుతుంది ఇక మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మనం వీడియోలోకి వెళ్ళే ముందు చూడండి ఇది మన మినిస్టర్ గారు ముఖంగా ఈ ప్రకటన అయితే చేస్తున్నారు అలాగే సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతుంది దానికి సంబంధించినటువంటి పూర్తి వివరణ మనం ఇక్కడ తెలుసుకుందాం చూడండి ఎందుకంటే ఈ న్యూస్ రావడం దానికి సంబంధించిన రిలేటెడ్గా మనం ఎలా ప్రిపేర్ అయితే ఈ ఉద్యోగాన్ని సాధిస్తాం మనం ప్రిపరేషన్ అనేది చేస్తున్నాం ఆ యొక్క నోటిఫికేషన్ దాకా కొంతమంది అయితే వెయిట్ చేస్తూ ఉంటున్నారు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత టైం అనేది ఉంటుంది ఒక నెలలో నలభై ఐదు రోజులు ఉంటుంది ఈలో పబ్లికేషన్లు పెడుతున్నారో టైం ఉండలేదు ఇక కాంపిటీషన్లో ఉద్యోగం అనేది రావడం కష్టమవుతుంది కాబట్టి ఇప్పటి నుంచి ఇక్కడ ఒక క్లారిటీ హండ్రెడ్ పర్సెంట్ కనుక క్లారిటీ చూసుకుంటే ఇక మీ ప్రిపరేషన్ అనేది కొనసాగించవచ్చు చూడండి వాలంటీర్ వ్యవస్థపై ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నాము ఏమి హామీ ఇచ్చారు మనం ప్రీవియస్ వీడియోస్లో మొత్తం అదే డిస్కస్ చేసుకున్నాం ఏమి హామీ ఇచ్చారంటే ఎవరైతే రాజీనామా చేయకుండా ఉన్నారో వారికి పదివేల వేతనం డబల్ చేస్తామని ఒక హామీ అయితే ఇచ్చారు చాలామంది వాలంటీర్స్ అయితే చాలా ఆనందపడ్డారు మాకు ఎక్కువ జీతం వస్తుంది మేము పనిచేసేది మా గ్రామంలోనే ఇదైతే ఆర్థికంగా మాకు చాలా తోడ్పాటుగా ఉంటుందని చాలా ఆనందపడ్డారు ఆ అయితే నెరవేరే సమయం కూడా దగ్గరికి వచ్చింది ఇంకా ఏమంటున్నారు అనేది ఇక్కడ ఒకసారి చూద్దాం వాలంటీర్ వ్యవస్థ యొక్క స్వరూపాన్ని మార్చివేసి అలాగే వారి నుంచి సమర్థవంతమైనటువంటి పనితీరును కూడా మేము తీసుకుంటాము అని ఒక జాబ్ చాట్ కూడా తయారు చేస్తున్నారు అది కూడా అయిపోవచ్చిందండి ఈ జాబ్ చార్ట్ కనుక కంప్లీట్ అయితే ఈ జాబ్ చాట్ కనుక కంప్లీట్ ఆటోమేటిక్గా ఇక నోటిఫికేషన్ రావడమే తర్వాయి సరే ప్రకటన అనేది ఈ పాటికి అందరూ చూశారు ఇది చదువుకొని దానికి ఒక ఎనాలిసిస్ అనేది చేసుకుంటే అసలు మనం ప్రిపేర్ అవ్వాలా ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏ విధంగా ప్రిపేర్ అయితే ఉద్యోగం వచ్చేది అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అండి నోటిఫికేషన్ రావడం కాదు ఇక్కడ వేల మంది లక్షల మంది పోటీ పడతారు ఈసారి ఎందుకంటే ఇదివరకు గ్రామ వార్డు వాలంటీర్స్ ఏం వర్క్ చేస్తారు ఎలా పోస్ట్ వచ్చింది అనేది చాలామంది తెలియదండి చాలామంది కూడా అప్లై చేయాల ఈసారి అయితే పదివేలు వేతనం దానికి తోడు వారి యొక్క విద్యార్హతలను బట్టి వారికి స్కిల్ డెవలప్మెంట్లో ఆ సంస్థ ద్వారా నైపుణ్య శిక్షణ ఇచ్చి ఇంకా మెరుగైన జీతం వచ్చే విధంగా వారిని తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా భావిస్తుంది కాబట్టి ఎవరైతే వాలంటీర్గా జాయిన్ అయ్యారో వాళ్ళకి నిజంగా అది బంపర్ ఆఫర్ అండి వాళ్ళ లైఫ్ సెటిల్ అవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంది కాబట్టి అదేమిటో ఒకసారి చూసి మనం డిస్కస్ చేసుకుందామండి చూడండి వాలంటీర్ వ్యవస్థపై ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీకి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరంజనేయ స్వామి స్పష్టం చేశారు ఇదే మనకు కావాల్సింది ఇది మనకి కావాలి హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ ఏమని చెప్పారు వాలంటీర్ వ్యవస్థపై ఎన్నికల మేనిఫెస్టోలు ఇచ్చిన ప్రతి హామీకి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మన మినిస్టర్ గారు స్పష్టం చేశారు అంటే ఇప్పుడు వారికి చాలామంది ఏమంటున్నారు ఇంకా వాలంటీర్ వ్యవస్థ ఉండకపోవచ్చండి రద్దు చేయవచ్చండి ఇక తీసేస్తారు ఇక మేము దానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు కూడా వ్యర్థమే అని చాలామంది అయితే వ్యాఖ్యానించారు కాబట్టి మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోండి ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ మినిస్టర్ గారైతే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీకి కట్టుబడి ఉన్నామన్నారు అంటే ఈ జాబ్ చార్ట్ అనేది తయారు చేయడం ఇక్కడ లేట్ అవుతుంది నాకు తెలిసి జాబ్ చార్ట్ తయారు చేస్తున్నారు ఈ వాలంటీర్ వ్యవస్థను కూడా రెండు భాగాలు చేశారు గ్రామాల్లో పనిచేసే వాళ్ళని గ్రామ సేవక్ పేరు కూడా మార్చారు చూడండి వాలంటీర్ అనేది తీసేశారు ఇక గ్రామ సేవకు వార్డులో ఉండే వాళ్ళని వార్డు సేవకు అది మనందరికీ తెలిసిందే అలా జాబ్ చాట్లో నేమునే మార్చేసి ఆ నేమ్ కింద ఎలా వీళ్ళు క్షేత్రస్థాయిలో పనిచేస్తే ప్రభుత్వానికి మరియు ప్రజలకి ఉపయోగపడతారనే ఉద్దేశంతో జాబ్ చాట్ అనేది క్షుణ్ణంగా పరిశీలించి తయారు చేస్తున్నారు కాబట్టి మీకు ఈ లేటు లేకపోతే ఈపాటికి ఉన్నవారికి రాజీనామా చేయకుండా ఉన్న వాళ్ళకి పదివేలు రూపాయల వేతనం ఇచ్చేవాళ్ళు అలాగే మిగతా వాళ్ళకి నోటిఫికేషన్ కూడా ఇవ్వడమో లేకపోతే రాజీనామా చేసిన వాళ్ళని మానవతా దృక్పథంతో వాళ్ళని తిరిగి తీసుకోవడమో ఏదో ఒకటి అనేది ఇప్పటికయ్యేది కానీ ఎందుకు లేట్ అవుతుంది సార్ అని చాలామంది అడుగుతున్నారు ఎందుకు లేట్ అవుతుందండి జాబ్ చాట్ ముందు జాబ్ చాట్ పర్ఫెక్ట్గా చేయాలి గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలో భిన్నంగా ఉన్నతమైనటువంటి సేవల్ని వాలంటీర్స్ నుంచి మనం తీసుకోవాలి అనే ఉద్దేశంతో ఈ జాబ్ చాట్ ప్రిపరేషన్లో లేట్ అవుతుందండి అది జరుగుతుంది మీరు అనుకుంటున్నారు ఒకలా తీసేస్తారేమో వద్దంటారేమో అని రకరకాలు అంటున్నారు కానీ ప్రభుత్వం అయితే ఎన్నికల మేనిఫెస్టోలో ఖచ్చితంగా పదివేలు చేస్తాము రాజీనామా చేయని వారికి అలాగే కొత్తగా రిక్రూట్మెంట్ కూడా చేస్తాము ఖాళీలు ఇప్పుడు ఆల్రెడీ రాజీనామా చేశారు చేసిన వాళ్ళు వాళ్ళు తిరిగి తీసుకుంటే పర్వాలేదు తీసుకోవాలని ఆశిద్దాం అందరం లేదు సార్ మరి రిక్రూట్మెంట్ కనుక చేస్తారు అని ప్రభుత్వం అనుకుంటే ప్రభుత్వం అనుకుంటే ఖచ్చితంగా ఈ పాటికి నోటిఫికేషన్ ఇచ్చేవాళ్ళే కానీ ఇక్కడ మెయిన్గా మనం మాట్లాడుకునే అంశం ఏంటంటే జాబ్ చార్ట్ ప్రిపరేషన్లో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు అయితే అధికారులు అనధికారులు అందరూ తలమునకలై ఉన్నారండి ఈ జాబ్ చార్ట్ కూడా నేను గతంలోనే చెప్పాను నైంటీ పర్సెంట్ కంప్లీట్ అయితే అయిపోవచ్చింది కాబట్టి ఇక నైంటీ పర్సెంట్ అయిపోవచ్చింది ఈ నెలలోనే ఆగస్టులోనే ఆగస్టులోనే ఖచ్చితంగా దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయటం తథ్యం గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించినటువంటి వాలంటీర్ నోటిఫికేషను ఆగస్టులోనే ఇచ్చేదందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నా ఎందుకంటే లేట్ అయ్యే కొద్దిగా లేట్ అయ్యే కొద్దిగా ఇలాంటి మనం ఇక్కడ చూస్తున్నాము వాలంటీర్ వ్యవస్థను తీసేయచ్చు వారిని ఇంకా అవసరం లేదు లేకపోతే గ్రామ వార్డు సచివాలయంని వేరే డిపార్ట్మెంట్లో మెర్జీ చేయవచ్చు వారు అవసరం లేదు రకరకాల వదంతులు అయితే వస్తున్నాయండి అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే హండ్రెడ్ పర్సెంట్ కృతనిత్యంతో అయితే ఉంది ఏంటంటే గ్రామ వార్డు సచివాలయాన్ని కూడా మార్చము అలాగే వాలంటీర్ వ్యవస్థని రద్దు చేయము తీసుకుంటాం కాకపోతే జాబ్ చార్ట్స్ అనేవి పర్ఫెక్ట్ ఆ ప్రభుత్వం అంటే గత ప్రభుత్వంలో ఉన్న విధానాల్ని కొత్త ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా అనుసరించరు జనరల్గా జరిగే విషయం అన్నమాట వారికి అనుకూలంగా వారి పథకాలకు అనుకూలంగా వీరినైతే తీర్చిదిద్దేటప్పుడు అవకాశం ఉంది ఈ ప్రయత్నంలో భాగంగా ఈ ప్రయాణంలో భాగంగా ఒకటి రెండు నెలలు అయితే లేట్ అవుతుంది ఈ లేటు కాలంలో అనేక వదంతలు అయితే రావడం జరిగినాయి అవన్నీ దయచేసి నమ్మొద్దు మీరు ఎందుకంటే గ్రామ వారు సచివాలయంలో ఇప్పుడు టెన్ పర్సెంటే ఖాళీలు ఉన్నాయి మరి ఆ టెన్ పర్సెంట్ ఫిల్ చేసుకుంటే ఇంకా పర్ఫెక్ట్గా వెళ్ళిపోయిందనమాట ఇప్పటికే ఆనరబుల్ సీఎం గారు శ్రీ చంద్రబాబు నాయుడు గారి యొక్క మనసును కూడా చూరుకున్నది ఎందుకంటే ఒక రోజులోనే నైంటీ సెవెన్ పర్సెంట్ అండి ఈ నెలలో ఇచ్చింది రోజులోనే గ్రామ వార్డు సచివాలయం క్షేత్రస్థాయిలో పెన్షన్స్ డిస్ట్రిబ్యూషన్లో భాగంగా నైంటీ సెవెన్ పర్సెంట్ ఇవ్వడం జరిగిందండి ఆ మిగతా త్రీ పర్సెంట్ అంటే వాళ్ళు ఊర్లో లేకపోవడము లేకపోతే డెత్లు ఉండము లేకపోతే వారు ఎక్కడెక్కడో హాస్పిటల్స్లో ఉండటం వల్ల వాళ్ళకి ఇవ్వలేకపోయారు గ్రామంలో ఉన్నటువంటి అవైలబిలిటీలో అందుబాటులో ఉన్న వాళ్ళకి ప్రతి వారికి ఈ పెన్షన్ డిస్ట్రిబ్యూషను వన్డేలో ఇచ్చారనమాట వన్డేలో ఇచ్చారు కాబట్టి గ్రామ వార్డు సచివాలయం మీద ఆన్రబుల్ సీఎం గారికి కూడా మంచి అభిప్రాయం ఉంది ఈ వ్యవస్థను కనుక ఇంకా తీర్చిదిద్దితే మంచి అడ్మినిస్ట్రేటర్ కాబట్టి ఇంకా తీర్చిదిద్దితే ఇంకా చాలా ఉపయోగపడుతుంది అనేది ఆనరబుల్ సీఎం గారి యొక్క ఉద్దేశము కాబట్టి మరి జిఎస్డబ్ల్యూ జిఎస్డబ్ల్యూఎస్ త్రీ పాయింట్ జీరో ఉంటుందా లేదా అని చాలామంది అంటున్నారు మీరు చెప్పండి ఉంటుంది ఎందుకు ఉంటుంది ఇప్పుడు దీని యొక్క పని భారం అయితే ఐ మీన్ జాబ్ చార్ట్ అయితే పెరిగిందండి గతంలో కంటే ఇప్పుడే ఎక్కువ పెరుగుతుంది వీరి యొక్క పాత్ర అనేది గ్రామ స్థాయిలో వార్డు స్థాయిలో కీలకం కానుంది ఎందుకంటే ప్రతి సర్వీసు ప్రజలకి క్షేత్రస్థాయి నుంచే తీసుకురావాలి కాబట్టి ఈ వ్యవస్థ అనేది చాలా ఉపయోగపడుతుంది ఇంకా చిన్న చిన్న రిపేర్లు కనుక ఉంటే మనం దాన్ని సరి చేసుకొని మన ప్రభుత్వం అనుకూలంగా చేసుకుందామనే ఉద్దేశంతో ఉన్నట్లుగా నాకైతే అనిపిస్తుంది ఇవన్నీ నా వ్యక్తిగత అభిప్రాయం అండి దయచేసి మీరు క్లెయిమ్ చేయొద్దు నేను ఒక అభిప్రాయానికి రావడం ద్వారా మీకు చెప్తున్నా ఈ వ్యవస్థని ఇంకా అద్భుతంగా ఫలితాలు అయితే రాబట్టవచ్చు కాబట్టి ఒక టెన్ పర్సెంట్ ఎక్కడైతే వ్యాకెన్సీస్ ఉన్నాయి ఆ వ్యాకెన్సీస్ని కూడా ఫిల్ చేసుకుంటే అద్భుతంగా పనిచేస్తుంది అలాగే హాన్రబుల్ డిప్యూటీ సీఎం గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అయితే పంచాయతీరాజ్ మినిస్టర్ గారు కాబట్టి సార్ కూడా పైలట్ ప్రాజెక్టులు పెట్టారు గ్రామంలో పారిశుద్ధ్యం మంచినీరు లేకపోతే వీధి లైట్లు ఇలా ప్రజలకు కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు కల్పించాలంటే ఈ యొక్క గ్రామ స్థాయిలో గ్రామ సచివాలయాన్ని అద్భుతంగా ఉపయోగించుకోవచ్చు అనేది డిప్యూటీ సీఎం గారు అలాగే ఆనరబుల్ సీఎం గారు మరియు అండ్ మినిస్టర్ గారు కూడా దీని మీద దృష్టి కేంద్రీకరించారు కాబట్టి ఇక మెర్జింగ్ అనేది ఉండదు మెర్జింగ్ అనేది ఉండదు ఇక్కడే గ్రామస్థాయిలోనే చాలామంది ఎంప్లాయీస్ అవసరం అండి ఇంకా పంచాయతీ సెక్రటరీ ఉండి ఏం చేస్తారు ఇరవై తొమ్మిది డిపార్ట్మెంట్లని కోఆర్డినేట్ చేయాలి పంచాయతీ సెక్రటరీ ప్రతిరోజు తల మునకలై ఉంటాడు ఉదయం ఆరు గంటలు లేచిన దగ్గర సాయంత్రం దాకా వ్యవస్థలు గ్రామస్థాయిలో సక్రంగా పనిచేయాలంటే పంచాయతీ సెక్రటరీ కోఆర్డినేట్ చేసుకుంటూ ఉండాలి ఎక్కడైతే ఈ యొక్క ల్యాగ్ వచ్చిందో ఆ గ్రామంలో ఫెయిల్యూర్స్ అవుతాయి ఇరవై తొమ్మిది డిపార్ట్మెంట్ ఫెయిల్యూర్స్ అవుతాయి మరి ఈయనకొచ్చేసరికి ఏ విధమైనటువంటి సహకారం లేకుండా జిఎస్డబ్ల్యూసిని మెర్చి చేసి పంపించేస్తే మళ్ళీ ఇక్కడ గ్రామ గ్రామ పంచాయతీలో ఖాళీలు అనేవి అయిపోతాయి ఇక పనిచేసే వాళ్ళు కూడా దొరకరు కాబట్టి వీరిని ఇలానే ఉంచుతారు క్షేత్రస్థాయిలో ఇంకా దీనిలో కనుక చూసినట్లయితే ఇంకా అవసరం స్టాఫ్ చాలా అవసరం అనమాట గ్రామ పంచాయతీల్లో స్టాఫ్ చాలా అవసరం ఎక్కువ అంశాలను కోఆర్డినేట్ చేయాలి కాబట్టి కాబట్టి ఈ టెన్ పర్సెంట్ ఈ టెన్ పర్సెంట్ వ్యాకెన్సీస్ ముప్పై ఐదు వేల దాకా ఉన్నాయండి వీటిని కూడా ఫిల్ చేసుకొని సమర్థవంతంగా వినియోగించుకుంటాం గ్రామ వార్డు సచివాలయాన్ని గత వీడియోలో కూడా మీకు చెప్పాను సమర్థవంతంగా వినియోగించుకోవాలని ప్రభుత్వం ఆశిస్తుంది అని కూడా మనం చూసాం ఆనరబుల్ సీఎం గారు కూడా చెప్పడం జరిగింది పెన్షన్స్ డిస్ట్రిబ్యూషన్ కూడా పర్ఫెక్ట్గా చేస్తారనమాట వీరు ఈ జాబ్ జాబ్ చార్ట్స్ ద్వారా పర్ఫెక్ట్గా చేస్తారు టోటల్గా మనం చెప్పుకునే అంశం ఏంటంటే గ్రామ వార్డు సచివాలయం కనుక చూసినట్టే మొట్టమొదటిసారిగా వచ్చే నోటిఫికేషన్ ఏంటంటే వాలంటీర్ నోటిఫికేషన్ ఈ వాలంటీర్ నోటిఫికేషన్లో కూడా గ్రామ సేవకులు వార్డు సేవకులు నోటిఫికేషన్లు అయినా వస్తాయి వచ్చినాయి వస్తే మరి మనం ఏం చేయాలి నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు నీకు తెలిసి అందరికీ తెలిసిన వాళ్ళు ఉంటారు గ్రామంలో ప్రతి వాళ్ళు ప్రతి వాళ్ళు ఎవరు ఎవరికి చెప్పాలి ఉండే ఉండేదేమో ఇక్కడ ఒక గ్రామంలో ఐదో పదో ఉంటాయి ఈసారి అప్లై చేసేది వేల మంది చేస్తారు ఒక గ్రామంలోనే నాలుగైదు వందల మంది చేయొచ్చు ఎందుకంటే గృహిణీలు అందరూ టెన్త్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంటుంది క్వాలిఫికేషన్ కూడా తక్కువే ఉంటుందండి ఇక్కడ వీళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ఇవ్వాలంటే క్వాలిఫికేషన్ తక్కువ ఉండే వాళ్ళకే ఏ విధమైనటువంటి అవకాశాలు ఉండవు డిగ్రీ పాస్ అయిన వాళ్ళైతే ఏదో ఒక ఉద్యోగం చేసుకొని వెళ్ళిపోతారు వాళ్ళకి ప్రభుత్వం సహాయం చేయాల్సింది ప్రత్యేకంగా ఏమి ఉండదు టెన్త్ అనుకోని కారణాల వల్ల టెన్త్ మరి ఇంటర్మీడియట్ చదివి ఇక మ్యారేజ్ చేసుకొని కుటుంబ వ్యవస్థలో ఉంటారు గృహిణులుగా ఇలాంటి వారికైతే ఇప్పుడు ఉద్యోగం అదే గ్రామంలో చాలా అవసరం ఇంటికి ఆర్థికపరమైనటువంటి వెసులుబాటు అయితే ఉంటుంది కాబట్టి ఈసారి క్వాలిఫికేషన్ కూడా డిగ్రీ ఇవ్వడం వాలంటీర్స్కి ఎస్ఎస్సియో ఇంటర్మీడియట్ ఇస్తారు వీరికి ఏదో ఒక ట్రైనింగ్ ఇచ్చి స్కిల్ ట్రైనింగ్ ఇచ్చి వీరిని ఇంకా సేవలు ఇంకా రాష్ట్ర ప్రభుత్వానికి అవసరమైతే అందులో ఉపయోగించుకోవచ్చు పంచాయతీ నిండా వ్యాకెన్సీ ఇస్తాయండి ఒక ఇరవై ముప్పై సంవత్సరాల క్రితం చూస్తే పంచాయతీలు ఎంతమంది ఉన్నవాళ్ళు చాలామంది వర్క్ చేస్తూ ఉండేవాళ్ళు ఇప్పుడైతే ఒక ఇరవై ముప్పై ఏళ్ళ సంవత్సరాలు మనం చూసిన తర్వాత ఇప్పుడైతే వరుసగా రిటైర్ వాళ్ళు పోస్ట్ అట్టాడనే అయిపోయినాయి ప్రభుత్వానికి భారం అవ్వచ్చు పంచాయతీకి భారం అవ్వచ్చు ఏదో రకంగా అయితే ఆగిపోయినాయి ఒక పంచాయతీ సెక్రటరీ మిగిలిపోయాడేకా తాళం తీసేది ఆయన వచ్చాడు తాళం వేసుకునేది కూడా ఆయన ఒక పెద్ద పంచాయతీలు తప్ప చిన్న పంచాయతీలన్నీ అదే పరిస్థితి ఇదివరకున్న పోస్టులు అయితే లేవు ఇప్పుడు ఇంకా మెరుగైన పరిపాలన ఆశిస్తున్నారు కాబట్టి అప్పటికంటే మరి మానవ వనరులు లేకుండా చేయటం అనేది కష్టమైద్ది అది గుర్తించినటువంటి మన ప్రభుత్వం ఇప్పుడు ఈ వాలంటీర్లు కూడా పర్ఫెక్ట్గా తీసుకొని వీరికి తగినటువంటి నైపుణ్య శిక్షణ ఇవ్వడం ద్వారా పంచాయతీలు అవ్వచ్చు గ్రామ సచివాలయం మానవ వనరుల్ని మెరుగ్గా ఉపయోగించుకోవడానికి ప్రయత్నం అయితే జరుగుతుంది కాబట్టి ఇంకా గ్రామ పంచాయతీలు గ్రామ సచివాలు ఇంకెక్కడ మెరిచేస్తారండి మరి చేయరు ఇక వాలంటీర్ని నోటిఫికేషన్ అయితే ఈ నెలలోనే వస్తుంది క్వాలిఫికేషన్ ఇది ఉంటుంది కాకపోతే వీరికి నైపుణ్య శిక్షణ ఉంటుంది పదివేల రూపాయల శాలరీ ఉంటుంది కాబట్టి కాంపిటీషన్ పెరిగిద్దా లేదా ఒక్కసారి ఆలోచించండి కొత్త వాళ్ళు అయితే చూడండి కాంపిటేషన్ అనేది పెరిగింది ఖచ్చితంగా మరి ఎలా పోస్టు సాధించాలి చివరికి ఇంతవరకు ఎట్లాగైతే ఏదో పొలిటికల్గా బ్యాక్గ్రౌండ్ ఉండే సరిపోయేది ఎక్కువ మంది కూడా అప్లై చేయాల కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అయితే ట్రాన్స్పరెన్సీ అర్హులకు మాత్రమే అవకాశం ఇచ్చేటటువంటి సందర్భం కనిపిస్తుంది ఇక అర్హులకు మాత్రమే పెద్ద పీట వేసేట అవకాశం కనిపిస్తుంది కాబట్టి మీరు ఇక ఈ రికమెండేషన్ మీద నమ్ముకోకుండా మీరు పంచాయతీలకు సంబంధించి గ్రామ సచివాలయానికి సంబంధించి గత ప్రభుత్వ స్కీముల గురించి ఇప్పుడు ప్రభుత్వ స్కీములు సూపర్ సెక్స్ గురించి వీటన్నిటి మీద ఒక ఓవర్వ్యూ ఒక అవలోకనం అనేది ఏర్పాటు చేసుకుంటే అక్కడ బోర్డులో ఉండేది కూడా పంచాయతీరాజ్ సంబంధించినటువంటి అధికారులే ఎంపీడీఓ గారు అలాగే ఏఈ గారు ఉండవచ్చు లేకపోతే ఆ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గారు ఉండొచ్చు ఇట్లా సెక్రటరీస్ ఉండొచ్చు వీళ్ళందరూ కలిసి దేని మీద మిమ్మల్ని ప్రశ్నిస్తారు గ్రామ పంచాయతీల మీదే ఏ స్కీమ్స్ ఉన్నాయి లేకపోతే ఆ ఏ విధమైన డెబ్భై మూడు డెబ్భై నాలుగు రాజ్యాంగ సభలో ముఖ్య ఉద్దేశాలు ఏంటి లేకపోతే గ్రామ సచివాలయాలు ఎప్పుడు ఏర్పడి దాని ముఖ్య ఉద్దేశం ఏంటి అందులో ఎంతమంది జాబ్ చేస్తారు వాళ్ళ జాబ్ చార్ట్స్ మీద ఏమన్నా మీకు అవగాహన ఉందా గ్రామంలో ఏ విధమైనటువంటి ప్రైమరీ నీడ్స్ ఏంటి మంచినీరు పారిశుధ్యము కరెంటు వీధి దీపాలు ఎలా చేయాలి మంచినీరు ఇవ్వాలంటే మీ గ్రామంలో ఉన్నటువంటి మంచినీరు రిసోర్సు ఏంటి చెప్పండి అని అడుగుతారు మంచినీటి రక్షత పథకం ఉంది దాన్ని ఏమంటారు ఓహెచ్ఎస్ఆర్ అంటే అంటే ఏమిటి దాని ఎబ్రివేషన్ ఏంటి దాంట్లో ఏ వా ఏ సబ్స్టాన్స్ కలపాలి మన సూక్ష్మజీవులు చనిపోవాలంటే వైరస్ బ్యాక్టీరియా ఫంగస్ లేకపోతే ప్రొటోజోన్స్ ఇవన్నీ ఉంటాయి అటువల్ల రోగాలు వస్తాయి నీళ్ళు అంతా అయితే వాటిని చంపివేయాలంటే మంచి నీటిని శుద్ధం చేయాలంటే ఏం కలపాలి ఏం చేయాలి క్లోరినేషన్ క్లోరినేషన్ అంటే నలభై వేల లీటర్లకి ఎంత కలపాలి దాన్ని ఆ క్లోరో క్లోరినేషను చేసేటటువంటి పరికరాన్ని ఏమంటారు క్లోరోమీటర్ అంటారు ఆ యొక్క క్లోరినేషన్ చేసే బాధ్యత ఎవరిదే గ్రామ గ్రామవర సచివాలయంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్ అది మనం తయారు చేసిన మెటీరియల్ వీటన్నిటికి సంబంధించినటువంటి సమాచారం అయితే మన జయదేవ్ అకాడమీ చక్కగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఇంటర్వ్యూ పెట్టినా లేదు ఒక మండలంలో ఒక రెండు వేల మంది మూడు వేల మంది అప్లై చేశారండి వీళ్ళందరినీ ఇంటర్వ్యూ చేయలేము మండల స్థాయిలో చిన్న ఎగ్జామ్ పెట్టేసామనుకోండి అని ఒక క్వశ్చన్ పేపర్ తయారు చేసి ఇవే వస్తాయన్నీ చేసి అందులో మూడు వందలు నాలుగు వందల మంది సెలెక్ట్ చేయబితే ఆ సెలెక్ట్ అయినప్పుడు మీరు ఎవరు అని చెప్పించుకోవచ్చు లేకపోతే ఈ బుక్స్లో చక్కగా చాలామంది గతంలో ప్రీవియస్ సెలెక్షన్లో చూసిన చాలామంది ఆర్డర్ ఆఫ్ మెరిట్ మీద వచ్చిందండి వాళ్ళు అడిగిన ప్రశ్నలకి వాళ్ళు ఆన్సర్ చేయడం ద్వారా వచ్చింది అలాంటివన్నీ క్రోడీకరించి మీకైతే మెటీరియల్ మన జైదో అకాడమీ మాత్రమే చేసిద్ది చేసింది కూడా అవి మీకు క్షేత్రస్థాయిలో చాలా ఉపయోగపడతాయి దాంతోపాటు ఇంటర్వ్యూ అయితే ఎగ్జామ్ ఉన్న ఈ బుక్స్ అయితే గ్రామ వార్డు సచివాలయానికి ఉపయోగపడతాయి త్రీ పాయింట్ జీరోకి అలాగే గ్రామ వార్డు సచివాలయం వాలంటీర్ నోటిఫికేషన్ కూడా ఉపయోగపడుద్ది ఒక నాలెడ్జ్ అనేది మీకు వస్తుంది అందుకని తయారు చేసాం అవుట్ ప్రిపేర్ అనేది ఇంపార్టెంట్ ఎలా ప్రిపేర్ అయితే నువ్వు పోస్ట్ సాధిస్తావు అనేది ఇంపార్టెంట్ నోటిఫికేషన్ రావడం కాదు త్వరలోనే అన్ని జాబ్ చార్ట్స్ కంప్లీట్ అయిపోయినాయి ఎన్నికల నేపథ్యంలో మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలు ఇచ్చిన ప్రతి అంశాన్ని నెరవేర్చడానికి కట్టుబడి ఉన్నామని చెప్తున్నారు ఎందుకంటే ఈ రెండు మూడు నెలలు ఎవరికైనా కొత్త ప్రభుత్వానికి ఏ ఎలాంటి ఎకనామికల్ రిసోర్స్ ఉన్నవి ఆ పాలసీస్ ఏంటి గత పాలసీస్ ఇప్పుడు మనం ఎలా మార్చుకోవాలనే దాని మీద ఖచ్చితంగా సమీక్షలు రివ్యూలు పెట్టుకుంటారు అది లేట్ అయింది తప్పితే ఈ నోటిఫికేషన్ ఇవ్వద్దు వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలి లేకపోతే గ్రామవాడ సచివాలయాన్ని వేరే డిపార్ట్మెంట్లో మెరిజిట్ చేయాలనే అంశం అయితే లేదు కాబట్టి అలాంటి గాసిప్స్ అలాంటి అయితే నమ్మొద్దు నాకు అయితే నా వ్యక్తిగత అభిప్రాయం నేను చెప్తున్నా ఇక ప్రిపరేషన్ మీరు ఎలా ఉండాలి అలా కొనసాగించుకోండి త్వరలైతే ఇక మనం ఎదురు చూసినట్టుగా ఇది అయిపోయిన వెంటనే నెక్స్ట్ గ్రామవాడి సచివాల త్రీ పాయింట్ జీరోకి ఖచ్చితంగా ముప్పై ఐదు వేలకు కూడా నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ప్రస్తుతం అయితే ఎవరైతే వాలంటీర్కి ప్రిపేర్ అవుతున్నారో వారికి చిన్న మనం ఏంటంటే ఇదిగోండి హండ్రెడ్ పర్సెంట్ నోటిఫికేషన్ అయితే వస్తుంది అనేది ఇక్కడ అర్థమైంది దీని మీద ఏ డౌట్స్ పెట్టుకోవద్దు మీరు ఇక మీరు ఉద్యోగాన్ని సాధించాలంటే ఇవి మన గ్రామ గ్రామవార సచివాలయానికి సంబంధించినటువంటి నాలెడ్జ్ అనేది ఖచ్చితంగా ఉండాలి పంచాయతీరాజ్ వ్యవస్థకు సంబంధించిన నాలెడ్జ్ అనేది ఉండాలి కాబట్టి ఈ బుక్స్లో ఆబ్జెక్టివ్ టైప్లో మల్టిపుల్ ఛాస్ట్ టైప్లో మీకు అయితే తయారు చేయడం జరిగింది కాబట్టి ఈ బుక్స్ మీ దగ్గర కనుక ఉంటే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ నాలెడ్జ్ అనేది దీనికి సంబంధించి వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ నాలెడ్జ్ వస్తుంది కాబట్టి మీరు హ్యాపీగా ఈ బుక్ అయితే తీసుకుంటే కేవలం రెండు వందల తొంభై తొమ్మిది మీ ఇంటికి చేరాలంటే ఇంకా పోస్టర్లు యాభై రూపాయలు యాభై రూపాయలు చాలా తక్కువ అండి ఈ యాభై రూపాయలు కనుక మీరు మూడు వందల యాభై రూపాయలు మన జయదేవ్ అకాడమీకి సంబంధించినటువంటి ఈ నెంబర్కి నైన్ జీరో వన్ జీరో నైన్ సిక్స్ జీరో సిక్స్ ఫోర్ సెవెన్ ఈ నెంబర్ కనుక ఫోన్పే చేసి దాని స్క్రీన్షాట్ తీసి అదే నెంబర్ వాట్సాప్లో పెట్టి మీ ఫుల్ అడ్రస్ మీకు ఏ బుక్ కావాలంటే ఈ బుక్ కావాలి థౌజండ్ బిట్స్ థౌజండ్ ప్లస్ అనమాట ఈ యొక్క పంచాయతీరాజ్ యాక్ట్ గురించి పెద్ద బుక్ అండి ఆ యాక్ట్లో ఉన్న అన్ని అంశాలు కవర్ అయ్యే విధంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ పడితే అవి కాదు మిమ్మల్ని ఇంటర్వ్యూకి వెళ్తే ఎంపీడీఓ గారు ఏమడుగుతారు ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గారు ఏమడుగుతారు అక్కడ ఉన్న సభ్యులు ఏమడుగుతారు అలాంటివి తీసుకొని మీకు థౌజండ్ బిట్స్ మీద తయారు చేసాము రోజు వరకు ఉన్న అప్డేట్స్ ఇచ్చుకుంటూ సూపర్ సిక్స్ కూడా మళ్ళీ మీకు వీడియోస్ రూపంలో పంపిస్తూ మిమ్మల్ని ఎగ్జామ్ దాకా అప్డేట్ చేసుకుంటే వెళ్ళే సంస్థ మన చేద్దాం అక్కడ ఎందుకంటే బుక్స్ ఉన్నవి ప్లస్ మనకి ఆన్లైన్ క్లాసెస్ ఉన్నవి ప్లస్ ఛానల్ ఉంది ప్రతిసారి మీరు వీక్షించే ప్రతి అప్డేట్ మీకైతే చెప్పే అవకాశం అయితే ఉన్నది హ్యాపీగా బుక్ తీసుకోవచ్చు అలాగే ఇది రెండు వందల తొంభై తొమ్మిది దీంట్లో వచ్చేసరికి గ్రామ వార్డు సచివాలయ స్థాపన లక్ష్యాలు దాంట్లో చాలా ఉంటాయండి అలాగే పంచాయతీ రాజాక్టు అలాగే స్టేట్ పాలసీస్ సెంట్రల్ పాలసీస్ రెండూ ఉంటాయి అప్డేట్ చేసుకుంటా ఇస్తాము కాబట్టి హ్యాపీగా గ్రామ వార్డు సచివాలయం త్రీ పాయింట్ జీరో ప్రిపేర్ అయ్యే వాళ్ళైనా లేకపోతే వాలంటర్లు ప్రిపేర్ అయిన వాళ్ళకైనా ఈ బుక్ అనేది అందరి దగ్గర ఉండాలి దీంతో పాటుగా కేటగిరీ వన్ ప్రిపేర్ అవుతున్నాను సార్ అన్నారనుకోండి ఇదిగోండి కేటగిరీ వన్లో పంచాయతీ కార్యదర్శి ఆర్డర్ మీన్ వీఆర్ఓ వెల్ఫేర్ మహిళా పోలీస్ ఐదు కలిపి కేటగిరీ వన్ దీనికి సంబంధించిన టాప్ టెన్ మోడల్ పేపర్స్ విత్ వెయిటేజ్లో ఎక్స్పర్ట్ స్టాఫ్తో తయారు చేశాం మీకు తెలియాలి పేపర్ సెట్టింగ్ ఎలా ఉండిద్ది అనేది మీకు తెలియాలి అప్పుడే మీరు దాని అనుకూలంగా చదువుకోవాలి అంతేగాని నేను పెద్ద పెద్ద ఎగ్జామ్లు ప్రిపేర్ అవుతాను దాని అనుకూలంగా దీంట్లోకి వస్తే మార్కులు రావు అక్కడ రావాల్సిన మార్కుల్లో తగ్గితే ఒక మార్కు తగ్గితే కొన్ని వేల మందిలో ఎలిమినేట్ అయిపోతారు కాబట్టి పర్ఫెక్ట్గా ఈసారి ప్రిపేర్ అయితే మీకు ఉద్యోగం వస్తుంది చిన్న పావునైనా పెద్ద కర్రతో కొట్టినట్టుగా మీకు ఉద్యోగం అనేది అత్యవసరం ఇప్పుడు ప్రయోగాలు చేసే విధానం లేదు ఎందుకంటే మళ్ళీ నోటిఫికేషన్ పోతే ఎప్పుడు వచ్చిందో తెలియదు ఇక ఇక వచ్చిందో రాదో కూడా తెలియదు అన్నీ ఫిల్ అయినట్టే కాబట్టి దీనికి సంబంధించి కూడా టూ నైంటీ నైన్ ప్లస్ ఫిఫ్టీ రూపీస్ అంటే ఇది అందరి దగ్గర ఉండాలి ఈ బుక్తో పాటు కేటగిరీ వన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు వన్ ప్లస్ వన్ ఈ లాగానే సెవెన్ హండ్రెడ్ రూపీసు ఈ నెంబర్కి ఫోన్పే చేసి మీరు వాట్సాప్లో కనుక దాని యొక్క స్క్రీన్షాట్ పెట్టి మీ ఫుల్ అడ్రస్ ఈ బుక్స్ నేమ్స్ కనుక రాస్తే మీ ఇంటికే వస్తవి ఎలా వస్తాయి బుక్ పార్సెల్ రిజిస్టర్ పార్సెల్లో వచ్చింది అనమాట మీ సైన్ చేయించుకొని ఇంటి దగ్గర ఇస్తారు పోస్ట్లో వారు ఇక కేటగిరీ టూ ఇంజనీరింగ్ అసిటెంట్ ప్రిపేర్ అవుతుందంటే ఈ బుక్ తీసుకోండి ఈ బుక్ తీసుకోండి సెవెన్ హండ్రెడ్తో రెండు బుక్స్ వస్తాయి మీకు లేసార్ సర్వేరు లేకపోతే డిజిటల్ అసిస్టెంట్ ప్రిపేర్ అవుతున్నారండి ఇదైనా కేటగిరీ టూ ఇక చాలామంది వెయిట్ని అంటే ఎదురు చూస్తాను తట్టుకోలేరు అందుకని మీకోసం ఆన్లైన్ క్లాసెస్ సేమ్ మీరు ఈ ఎగ్జామ్ అలా రాస్తారు సిబిటీలో రాస్తారు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో అలాగే ఈ బుక్లో ఉన్న మొత్తం సేమ్ సాఫ్ట్ కాపీ మీకు మన జైదవ్ అకాడమీ ఆన్లైన్ లేదుకోండి జైదవ్ అకాడమీ ఆన్లైన్ ప్లే స్టోర్కి వెళ్ళండి జైదవ్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అందులో కనుక మీరు వెళ్తే కింద స్టోర్ అని ఉండిద్ది ఆ స్టోర్ కనుక క్లిక్ చేస్తే అందులో ఇవి కేవలం రెండు వందల తొంభై తొమ్మిది అక్కడ ఫిఫ్టీ రూపీస్ అవసరం మీరు కట్టిన వెంటనే ఫోన్పేనో లేకపోతే గూగుల్ పేనో దేంట్లో దాంట్లో మీరు పే చేసిన వెంటనే ఇవన్నీ వస్తాయి వన్ ఇయర్ వ్యాలిడిటీతో ఇవి ఈ బిట్స్ అన్నీ మీ ముందు ఉంటాయి అన్నమాట హ్యాపీ చదువుకోవచ్చు మీరు చేతిలో సెల్ ఉండి మీరు ఏదో ఊర్లో వెళ్తున్నా చక్కగా దాంట్లో చూసుకుంటా బిట్స్ కూడా ఆన్సర్ చేసుకుంటే ఇలా చెన్నిసార్లు అయినా ట్వంటీ ఫోర్ ఇంటు సెవెన్ ఇక త్రీ ఫోర్ డేసు లేదా ఫైవ్ డేసు మీరు వెయిట్ చేయాల్సిన పని లేదు ఈరోజే ఈ క్షణంలోనే ఈ క్లాసెస్ మీ ముందు ఉంటాయి అలాగే మేము ఇంకా ప్రిపేర్ అవ్వాలి సార్ అంటే ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయండి ఇంకా ఆన్లైన్ క్లాసెస్ కూడా ఉన్నవి యాప్ డౌన్లోడ్ చేసుకుంటే స్టోర్లోకి వెళ్తే ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి ఇప్పుడైతే స్పెషల్ ప్రైసెస్ ట్రిపుల్ నైన్ నోటిఫికేషన్ లేదు కాబట్టి నోటిఫికేషన్ వస్తే మళ్ళీ వీటి ఒరిజినల్ ప్రై ప్రైసెస్కి వెళ్తాయి ఇది వన్ ట్రిపుల్ వైన్ యాక్చువల్గా ఐదు వేలు డిజిటల్ అసిస్టెంట్ అన్నీ ఉంటాయి ఇందులో కూడా నూట యాభై మార్కులకి చెప్పామన్నమాట అనమాట ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీతో చెప్పాం అలాగే వన్ ట్రిపుల్ నైన్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఐదు వేలది వన్ ట్రిపుల్ నైన్ విలే సర్వేర్ ఇక జూనియర్ లైన్ మ్యాన్ ఇది కూడా వన్ ట్రిపుల్ నైన్ మూడు వేలు యాక్చువల్గా మూడు వేలు ఇవి ఆన్లైన్ క్లాసెస్ ఇవైనా తీసుకోవచ్చు అండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇన్ఫర్మేషన్ చెప్పండి హ్యాపీగా ప్రిపేర్ అవ్వండి మంచి ఉద్యోగాన్ని సాధించుకోవచ్చు ఇక నోటిఫికేషన్ రావడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీ ఇచ్చేశారండి మినిస్టర్ గారు ఇచ్చేశారు ఇక ప్రిపేర్ అవ్వకపోతే అది మీ తప్పుడు సంవత్సరం నుంచి ప్రిపేర్ అవుతున్నాను అంటే తప్పదండి ఓర్పు సహనం అనేది ఉండాలి అది గవర్నమెంట్ ఇష్టం మనం ఏం చేయలేము అవకాశం కోసం ఎదురు చూస్తామే ఒకవేళ మూడేళ్ళు నాలుగేళ్ళు కూడా వెయిట్ అన్నమాట సెలెక్ట్ అయ్యి ఉద్యోగాలకు కూడా నాకు తెలిసి కాబట్టి ఆ సీట్లోకి వెళ్ళిన వెయిట్ చేయాల్సిందే కానీ వచ్చిన అవకాశాన్ని వదులుకోవద్దు జీవితాంతం సుఖపడతావు వెయిట్ చేసిన వన్ ఇయర్ టూ ఇయర్స్ అయినా కాబట్టి అందరికీ మన జయదవ్ అకాడమీ తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోండి బెల్ బటన్ క్లిక్ చేస్తే ఇలాంటి వీడియోస్ అనేది మీకు ఇమీడియట్ మీ ముందే ఉంటాయి థ్యాంక్ యూ వన్ అండ్